పశ్చిమ గోదావరి జిల్లాలో నివార్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు మండలం ముదునూరు ఆకుతీగపాడు గ్రామాల్లోని రైతులను పరామర్శించారు సిపిఐ బృందం. కౌలు రైతులు ఎకరాకు 20,000 రూపాయల చొప్పున నష్టపోయినట్లు రైతులు వెల్లడిస్తున్నారు. ఒక కౌలు రైతు 5 ఎకరాలకు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయినట్లు రైతులు వెల్లడించారు. రైతుకి నష్టపరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గోదావరి జిల్లాలో రైతులు నష్టపోతే పరామర్శించని నాయకులు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రసారాలు చేయడం దౌర్భాగ్యమని ఆయన విమర్శించారు. రైతులకు నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి 500 రూపాయలు ప్రకటించినా నష్టపరిహారం సరిపోదని ఒక రైతుకి 2,000 రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నివార్ తుఫానుపై జాతీయ విపత్తుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం ఉపాధ్యాయుడు రావుల వెంకటయ్య, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, యలమందరావు నార్ల వెంకటేశ్వరరావు, వైట్ల విద్యాధరరావు, దూసనపూడి సోమసుందర్, కలింగ లక్ష్మణరావు, మండల నాగేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటన చేశాము. కానీ ఈ రెండు జిల్లాల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఈరోజు వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి అంటే లక్షలాది ఎకరాల్లో ఈరోజు పంటలు నష్టపోయారు. అందులో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇటు వెస్ట్ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో చూస్తే ఇంతకుముందు వెంకయ్య గారు చెప్పినట్టుగా కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు కూడా మేము ఇద్దరు రైతులతో మాట్లాడితే ఒక్కొక్కరు 5 ఎకరాలు కౌలు చేశారు. ఆ కౌలు చెల్లించాల్సి ఉంది. అదేవిధంగా ఎకరాకు 20,000 రూపాయలు చొప్పున 1,00,000 రూపాయల వరకు ఇప్పటికే వారు పెట్టుబడి పెట్టారు. ఆ పెట్టుబడి అంతా కూడా పూర్తిగా వారు నష్టపోయారు. కాబట్టి ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే ఇవాళ కౌలుదారులను ఆదుకోవడానికి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ఈ ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గాల్లో తిరుగుతూ ఉన్నాడు. గాల్లో తిరిగితే కనపడవు కదా, మీరు కూడా రావాలి, పొలాల్లో దిగాలి, రైతులతో మాట్లాడాలి, కౌలు రైతులను పరామర్శించాలి, వారికి ఒక భరోసా ఇవ్వాలి, ఈ ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని. అంతేకాకుండా మరో విషయం కూడా నేను చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి, ఇవాళ 10 జిల్లాల్లో దాదాపు 10 లక్షల ఎకరాలకు పైగా పంటలు నష్టపోయిన వారు 100 కోట్ల రూపాయలు ఇవాళ పెట్టుబడులు నష్టపోయారు, 1,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయారు. కాబట్టి వారిని ఆదుకోవాలంటే ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకునే పరిస్థితి లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలి. జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవడానికి ముందుకు రావాలని చెప్పి. ఇప్పుడు మార్కెట్ లోకి కొత్తగా ఓబులాపురం వారి కొత్త కొత్త రుచులు, ఓబులాపురం టేస్టీ జాయ్ నట్స్, మసాలా పీనట్స్, ఓబులాపురం పాపడ్స్, ఓబులాపురం రెడ్ చిల్లీ పౌడర్, ఓబులాపురం దేశవాళీ పసుపు, ఓబులాపురం ఫుడ్స్, నేచురాలిటీ అవర్ క్వాలిటీ మీ దగ్గరలోని అన్ని ప్రముఖ కిరాణా స్టోర్స్ లో లభించును. డీలర్షిప్ కొరకు సంప్రదించండి 9985361775.